మంది ఉంటారు కాబట్టి మాకు సరిగా మురుకులు తీస్తున్నాము అన్ని తీస్తున్నాము ఆ మనం పిల్లలకు తిండి లేదు ఏం లేదు మాకు మూడు నెలల జీతం ఆగిపోతున్నది మాకు పట్టించుకుంటూ లేరు ఈ ఏవోళ్ళకు మేడం అడిగినా ఎవరు పట్టించుకుంటూ లేరు సర్పంచ్ అడిగినా సర్పంచ్ పట్టించుకుంటూ లేరు ఎవరు అడిగినా పట్టించుకుంటూ లేరు మాకు కాలం గడవాలంటే సుఖ మాకు చాలా కష్టం ఉన్నది మురికెత్తేస్తున్నాము అన్ని చేస్తున్నాము అన్ని పనులు చేపిస్తున్నాము మాకు ఒక రూపాయి సుఖ ఇది ఇదమంటే మాకన్నా ముందే మొత్తం కొట్టేసుకొని తినేస్తున్నారు ఇది మాత్రం నిజం మాకు రూపాయి అందుతలేదు మేము ఎట్లా మా పొట్ట ఎట్లా గడవాలా మా పిల్లలు ఎట్లా బతకాలా మాది పరిస్థితి ఏంది సార్ మాకు అందుకోసం మా ఎండో సార్కు మేము లెటర్ ఇయ్యేందుకు వచ్చినాం రాష్ట్రంగా గ్రామ పంచాయతీ వర్కర్స్లకు జీతాలు రెండు నెలలు మూడు నెలల జీతాలు లేవు మళ్ళా తినందుకు దేనికి పైసలు లేవు ప్రతి ఒక్కరు కూడా డబ్బు వచ్చేయడం లేదు రెండు నెలలు మూడు నెలల నుంచి జీతాలు లేవు ఏదైనా జీతం కూడా ఆఫీస్ సెక్రటరీ కానీ మేడమ్స్ కానీ ఎవరైనా మీదుగా జీవ వచ్చేసాక ఇవ్వమని అంటున్నారు మాకు జీతం లేకపోతే పరిస్థితి ఇల్లు గడవాలంటే బాధ కరం ఉంది మా పిల్ల పాపలకు ఇసులకు కానీ దేనికైనా పుస్తకాలకు కానీ దేనికైనా కావాలంటే ఏదైనా వస్తామంటే మన డబ్బు లేవు ఈ దీని జీతం ఇవ్వాలి లేదా మేము పరిస్థితి బాగలేదు కానీ జీతాలు ఇవ్వాలని మేము కోరుతున్నాము